ఈ అద్భుతమైన రాత్రి కొరకాయి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. విశాఖపట్నంలో ఇటువంటి ఒక సమావేశంలో ప్రభువును మహిమపరిచే అవకాశం, ఇంత గొప్ప అభిషిక్తులైన దైవజనులతో పాటు సమయం స్పెండ్ చేయడం ఒక ధన్యత. ఇంతమంది ఆత్మీయులను మరొకసారి కలవడం దేవుడు అనుగ్రహించిన ఆతిక్యత. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మనమందరం కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాం. కలలో కూడా ఊహించని రీతిగా దేవుని అద్భుత ప్రణాళికలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక సభను ఏర్పాటు చేయడానికి దేవుడు మన వెనక ఉన్నటువంటి దైవ సేవకులందరినీ ప్రోత్సహించారు. వీరందరూ మన పట్టణానికి రావటం ఏడాదికి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, కానీ అందరూ కలిసి ఎప్పుడూ రారు. ఇది మొట్టమొదటిసారిగా దైవ సేవకులందరూ కలిసి మీ పట్టణానికి రావటం, మిమ్మల్ని కలవటం, మీతో సహవాసం చేయటం, ఇది అద్భుతమైనటువంటిది. ఎంతమంది ఇటువంటి కూడికలు ఇంకా కావాలి అని ఆశిస్తున్నారు? ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియపరచారు. దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారి హృదయంలో దేవుడిచ్చిన ఒక తలంబు, ఒక ఆలోచన, ఒక దర్శనం మేమందరం వారితో ఏకీభవించి ఎస్ మనం చేద్దాం అని చెప్పి మేమందరం కలిసి వచ్చాం. సాక్ష్యం కలిగిన దైవజనులు ఏదైనా ఒక కార్యం చేస్తే వారితో పాటు దేవుడు ఉంటాడు. ఈరోజు చూడండి, మధ్యాహ్నం భయంకరమైన వర్షపు వాతావరణం కనిపించింది. నా మనసులో కాస్త ఈ సీజన్ సరైనటువంటిదా అనే ఒక ఆలోచన వచ్చింది. కానీ దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి ఈరోజు చక్కని వాతావరణాన్ని మనకు కలుగజేశారు. బీఓసి అనేటువంటి ఒక ఫెలోషిప్ను, ఒక సహవాసాన్ని మీకు పరిచయం చేయడానికి మేమందరం వచ్చాం. చివరిగా దైవజనులు, డాక్టర్ సతీష్ కుమార్ గారు దేవుడు అందించిన దైవ సందేశం మీకు అందించి మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి దేవుడి ప్రణాళిక వేశారు. బాడీ ఆఫ్ క్రైస్ట్, మనమందరం క్రీస్తు శరీరంలోని వ్యత్యస్తమైన అవయవాలు. మనకందరికీ దేవుడిచ్చిన దర్శనాలు ఉన్నప్పటికీ, అందరికీ దేవుడిచ్చిన పనిభారాలు ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుని తలంపులు నెరవేర్చడానికి ఒక శరీరంలో అవయవాలు ఏ విధంగా కలిసి పనిచేస్తుందో, అలాగనే క్రీస్తు సంఘంలో మనమందరం ఒకటి అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రాత్రి దేవుడు మనకిచ్చారు. గనక ఇటువంటి సందర్భాలలో మనం నిండు హృదయాలతో దేవునికి వందనాలు తెలియపరచాలి. ఈ సమావేశం ఇక్కడ జరగటానికి ఇది చాలా భారభరితమైనటువంటిది, శ్రమతో కూడినటువంటిది. ఇటువంటి ఒక ఏర్పాటు ఇక్కడ చేయడానికి దేవుడు అతి తక్కువ సమయంలో ఇంతమంది సేవకులను ప్రోత్సహించారు. వారందరూ కలిసి విశాఖపట్నంలో వచ్చి మీతో కలవాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశించారు. ఇటువంటి కూడికలు ఇది ప్రప్రదంగా మన రెండు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడ జరుగుతుంది. ఇటువంటి కూడికలు అనేక జిల్లాలలో జరగవలసిన అవసరం ఉంది. క్రీస్తు శరీరాన్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలి. నేను ఒక చిన్న జరిగిన సంఘటన మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒక యవనస్తుడు, ఆయన కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆయన తండ్రికి ఏకైక కుమారుడు. ఆ కుమారునికి ఒక కోరిక ఉండే, తనకు ఒక స్పోర్ట్స్ కార్ కావాలి. ఆ స్పోర్ట్స్ కార్ కావాలి అనే తన కోరిక తండ్రికి తెలియపరిచాడు. ఒకనొక కొడుకు కాలేజ్ పాస్ అయ్యాడు, గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఆ తండ్రి ఏమీ చేయలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన గ్రాడ్యుయేషన్ జరిగింది, సెలబ్రేషన్ జరుగుతుంది. తిరిగి ఇంటికి వచ్చారు ఈ కుమారుడు. డాడీ నాకు తప్పకుండా స్పోర్ట్స్ కార్ ఇస్తాడు అనే ఆశతో చాలా ఆనందంతో ఎదురు చూసినప్పుడు చక్కగా గిల్ట్ పేపర్లో ప్యాక్ చేసిన ఒక బైబిల్ ఆ కుమారుని చేతిలో ఇచ్చాడు. ఆయన దాన్ని ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు చక్కగా ప్యాక్ చేసిన బైబిల్, నీవు ఒకేనొక కుమారుడిగా నేనుండి
నాకు ఇవ్వడానికి ఒక బైబిల్ అయినా నీ చేతిలో ఉండేది అని చెప్పి దాన్ని ఆ టేబుల్ మీదకి అలాగనే విసిరేసి అరిచి కోపపడి తండ్రిని శపించి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తండ్రి ఎంత ప్రయత్నం చేసినా ఆ కుమారుడు కనిపించలేదు. కొన్ని సంవత్సరాలు దాటింది. అతడు వెళ్ళి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించాడు. ఆయనకు దారిలో లేక ఉద్యోగ స్థలంలో కనబడిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ఆయన అలాగనే సంవత్సరాలు దాటిపోయాడు. తండ్రి దగ్గరికి రావాలని ఆశించలే. ఈ తండ్రి ఆ కుమారుని కొరకు ఎంత ప్రయత్నించినా అతడు అందుకోలేదు. చివరిగా తనకు పిల్లలు పుట్టారు. ఒకరోజు తన మనసులో అనిపించింది తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రిని కలవాలి. ఒక ఉత్తరం రాశాడు, నేను ఫలానా అడ్రస్లో ఫలానా పట్టణంలో ఉన్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను. వెంటనే తండ్రి జవాబు రాశాడు, నువ్వు త్వరగా రా నాయన, నిన్ను కలవాలని నాకు ఎంతో ఆశ ఉంది, నా శరీరం సహకరించడం లేదు, నేను అంత దూరం రాలేను, నీవే రావాలి. ఆ కుమారుడు బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చేలోపు ఆ తండ్రి చనిపోయాడు. చాలా దుఃఖంతో తండ్రి దగ్గరికి వచ్చిన కుమారునికి గుమస్తా ఒక కవర్ ఇచ్చాడు. అందులో ఒక వీలునామా ఉంది. ఓపెన్ చేశాడు. అందులో ఉన్న వివరాలన్నీ, తన ఆస్తి అంత తండ్రి ఆ కుమారుని కొరకు ప్రత్యేకించి పెట్టడం చూచి ఆ కుమారుడు నమ్మలేకపోయాడు. తండ్రిని విడిచిపెట్టి పారిపోయిన నాకు ఇంత ఆశీర్వాదములు ఇస్తాడా అని అనుకున్నాడు. అప్పుడు ఆయనకు ఆ బైబిల్ గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకుండు ఆ బైబిల్ తీసి దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. ఇంత గొప్ప వ్యక్తి కుమారునిగా హాయిగా ఇంట్లో ఉండాల్సిన నేను ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏమో అయిపోయాను, తండ్రి ఇచ్చిన గిఫ్ట్ తీసుకుందామని అక్కడికి వెళ్ళి ఆ బైబిల్ తీశాడు. ఆ గిఫ్ట్ ఆ గిల్ట్ పేపర్ అలాగనే ఉంది. దాన్ని తీసినప్పుడు ఆ బైబిల్ అడుగు నుంచి ఒక కీ కింద పడింది. అతడు వంగి దాన్ని తీసినప్పుడు ఏ కార్ అయితే తను అనుకున్నాడో ఆ కార్ కీ ఆ బైబిల్ కింద ఆయన అతికించి పెట్టి ఉండే. ఆ కుమారుడు తన చేతులారా తండ్రి ఆశీర్వాదాన్ని, ఆ తనకు ఎంతో ఆశ కలిగిన వాహనాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన వయస్సు చాలా దాటిపోయింది. ఇప్పుడు ఎందుకు పనికి మాలిన వాడిగా, బాగా ఆస్తి కలిగిన వాడిగా అతడు ఏడ్చాడు. నేను ఈ రాత్రి మీకు చెప్పడానికి ఆశించిన మాట, మనం చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తాం, చాలా విషయాల కొరకు మనం ఆశిస్తాం, చాలా విషయాల కొరకు మనం ఇతరులను మనం డిమాండ్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరి గురించి దేవునికి ప్రణాళిక ఉంది. పరమ తండ్రి మనకు అందిస్తున్న ఒక గిఫ్టే బిఓసి, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సహవాసాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లో, తెలుగు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రమే కాదు, మీరు చాలా కాలం నుండి ప్రార్థించుకుంటూ వచ్చారు, మా సమస్యల్లో మా కండగా నిలబడడానికి మాకు తోడుగా ఉండడానికి ఎవరుంటారు అని మీరు అనుకున్నారు. ఇంతమంది సేవకులందరూ కలిసి 3 పర్యాయాలు కలిసి ప్రార్థన చేసి ఆలోచనలు చేసి బహిర్గతంగా బయటికి రావడానికి నిర్ణయించాం. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, క్రీస్తు పేతురుకు చెప్పిన మాట శిరస వహించిన దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. దేవుడు పేతురుతో చెప్పాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినటువంటి ఆ దైవజనుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలను ప్రోత్సహించడానికి నేను ఒకనే కాదు, మనం అందరం కలిసి ఒక టీముగా వెళదాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకున్న క్రైస్తవ సమాజమునకు అండగా నిలబడడానికి, వారిని ప్రోత్సహించడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, దేవుని వైపు వారిని నడిపించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి అద్భుతంగా దేవుడు ఏర్పరచినటువంటి ఒక సహవాసం. దీన్ని ఆ కుమారుడు తండ్రి ఇచ్చిన గిఫ్ట్ను అర్థం చేసుకోకుండా దాన్ని వదిలేసి ఇంతేనా అని చెప్పి ఆయన సంవత్సరాలు దాటిన తర్వాత రియలైజ్ అయ్యాడు, సారీ ఫీల్ అయ్యాడు, కానీ జీవితంలో ఏమీ సాధించలేదు. ఈ రాత్రి నేను బహిర్గతంగా ఈ మాట తెలియపరుస్తున్నాను, ఈ సహవాసాన్ని ఈ దర్శనాన్ని అర్థం చేసుకోకుండా విమర్శనలు కానీ అబార్థం కానీ చేసుకున్న నా మిత్రులకు నేను తెలియపరుచున్నాను,
పరిశుద్ధ దేవుడు తన హృదయం నుండి మన ప్రజల కొరకు ఓపెన్ చేసిన ఒక చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచదాం. మనం కలిసి ప్రభును మహిమపరుదాం. రానున్న రోజులో క్రీస్తునామాన్ని మనం ఘనపరచడానికి మనకు అనుగ్రహించిన ఈ చక్కని తరుణాన్ని మనం సద్వినియోగం చేద్దాం.